చెప్పాలి, చెప్తే అన్నీ వెరిఫై చేస్తాం. ఈ స్కీమ్ అంటే చాలా పెద్ద శిక్ష ఉంటుంది. ఎవరైతే గంగా రవాణా చేస్తుందో, కాల్ మన ఇండియాలో ఇది ప్లాన్ ఏమైనా మన దగ్గర దీనివల్ల కొన్ని కుటుంబాలు చెల్లా చెదరైపోయింది. యువత వాళ్ళ జీవితాన్ని సర్వస్వాన్ని కోల్పోయారు. అర్థమైందా? చదువుకునే యువత ఈ ప్రతి ఈ గంజాయికి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనము ఇది ఊర్ల వరకు కూడా పాటించి మామూలు ఊర్ల దాకా మనం ఇప్పుడన్నా అలర్ట్ కాకపోతే మాత్రం చాలా ఇంకా చాలా ఇబ్బంది పడాల్సింది. వాడు అవసరమైతే తల్లిదండ్రులు కొడతారు, వాడి చేతిలో ఏం దొరికితే దాంతో ఇది చేస్తుంది. అది ఒక్కసారి తీసుకున్న తర్వాత అది మనం మేరకు ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తూ ఫోన్లో ఎవరితో మాట్లాడుతారు, ఏం జరుగుతున్నారు, వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాడు దేనికి బాధ్యత అప్లై చేయాలి తల్లిదండ్రులు. మన యువతని మనం కాపాడుకోవాలా అంతా అంతేనా కదా? తల్లిదండ్రులకి కాబట్టి నేను అనేది ఏంటి అని అంటే మీ ఊర్లోనే మీకు తెలియకుండా మేము కొంతమందిని పెడతాం. మీ ఊర్లోనే కొంతమందిని పెడతాం. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, తర్వాత అర్ధరాత్రి ఎవరు దొరుకుతున్నారు, అన్ని కూడా మేము వెరిఫై చేస్తాం ఎప్పటి నుంచి. అదేవిధంగా మాకు కూడా పైన ఒక ఆర్డర్ వచ్చింది, దాని ప్రకారం చేసి మీ అందరూ కూడా ఏంటి అని అంటే ఎవరి మీదైనా మీ ఊర్లో అనుమానం ఉన్నది, గంజాయి ఒకసారి అడిగితే మీరు ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. రవి, మీ ఊర్లోనే మాకు చాలా ఫోన్లు వచ్చింది, పిల్లలు అంతా అడగోలుగా తాగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది. మీ ఒక్కసారి పోలీస్ కేసు అయిందంటే వాడి జీవితం ఇదైతే స్పాయిల్ అవుతుంది. అర్థమైందా? చదువుకునే పిల్లలు దీనికి ఒక్కసారి అలవాటు అయ్యే యూత్ అంతా ఉన్నారు. మీ ఊర్లో చాలామంది ఉన్నారు, మా దగ్గర కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. అనుకూలంగా మీరు దాన్ని చేసుకోవచ్చు, మీ ఊరి పేరు ఖరాబ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా చెప్పాలి, చెప్పి